ఓకేనా? గత 15 రోజులుగా కమాండ్ కంట్రోల్ సెంటర్ని అట్టి పెట్టుకొని ఇప్పుడున్న ఈ గంభీరమైన పరిస్థితులలో వాస్తవాలు ప్రజలకు తెలియజెప్పాలని, ప్రజల్ని అప్రమత్తం చేయాలని, తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19 కరోనా వైరస్ స్ప్రెడ్ కాకుండా ఉండాలని అందరితో పాటుగా మీరు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు తెలంగాణ గడ్డ మీద ఒక్క పాజిటివ్ కేసు కూడా లేదు. అన్నిటికన్నీ ఇతర దేశాలలో ఇన్ఫెక్ట్ అయి వచ్చిన వాళ్ళు మాత్రమే పాజిటివ్ టెస్టులు వస్తూ ఉన్నాయి. నిన్నటి వరకు 5 పాజిటివ్ కేసులని మేము అనౌన్స్ చేసినాం. ఇవాళ 6వ పాజిటివ్ కేసు వచ్చింది. 6వ పాజిటివ్ కేసు స్కాట్లాండ్ నుంచి వచ్చినటువంటి ఒక 21 సంవత్సరం యువకునికి ఈ వైరస్ సోకినట్టుగా ఇవాళ రిపోర్ట్ వచ్చింది. ఎవరైతే గుల్బర్గలో ఒక చనిపోయిన వ్యక్తి, ఆ పునరలకి తొలి చౌక్ నుంచి ఒక 3 పోయింది అక్కడికి. ఆ చనిపోయిన తుండలకి మన తోలి చౌక్ నుంచి హైదరాబాద్ నుంచి 3 పోయింది గుల్బర్గకి. వాళ్ళకు టెస్టులు చేసినాం, వాళ్ళకు కూడా నెగిటివ్ వచ్చింది. భారత ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉన్న పరిస్థితిని అసెస్ చేసుకొని ఎక్కడెక్కడైతే చాలా సివియర్గా ఉందో ఆయా దేశాల నుంచి వచ్చినటువంటి ట్రావెలర్స్ని తూచా తప్పకుండా స్క్రీనింగ్ చేయాలని, కొన్ని దేశాలకు సంబంధించిన వాళ్ళని తప్పకుండా క్వారంటైన్ చేయడం కోసం ప్రభుత్వం ఐడెంటిఫై చేసినటువంటి సెంటర్లలో ఉంచాలని చెప్పి అయితే భావించిందో, గత 3 రోజులుగా ఆ పని కొనసాగుతూ ఉంది. ఇప్పటికే సిఎస్ గారి ఆధ్వర్యంలో ఉన్న కమిటీ అన్ని జిల్లాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కలెక్టర్లు, సిపిలు, ఎస్పీలు, డిఎంహెచ్ఓలతో గంటల తరబడి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎక్కడెక్కడ ఏ ఫెసిలిటీస్ ఉన్నాయో ఐడెంటిఫై చేసుకొని దాదాపుగా 20,000 మంది పైచిలకు విదేశాల నుంచి వెళ్ళి మన దగ్గరకు వస్తారని ఎస్టిమేట్ చేసుకొని అంతమందికి సరిపడా క్వారంటైన్ సెంటర్లను నియామకం చేసుకొని ఒక్కొక్క సెంటర్కి ఒక డాక్టర్ని, వాళ్ళకు సపోర్ట్గా ఉండేటువంటి స్టాఫ్ని, వాళ్లకు ఇతరత్ర భోజన సౌకర్యాలు కావచ్చు, ఇతరత్ర సౌకర్యాల కోసం రెవెన్యూ డిపార్ట్మెంట్ని, కలెక్టర్ల ఆధ్వర్యంలో ఆ సెంటర్లన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికీ వికారాబాద్ పూర్తయింది, దూలపల్లి కూడా పూర్తయింది. ఆ తదుపరి సెంటర్లన్నీ కూడా రికగ్నైజ్ చేసుకొని ఇవాళ పంపుతూ ఉన్నాం. ఎయిర్పోర్ట్లో కూడా అక్కడ డీసీపీగా ఉన్నటువంటి ఆఫీసర్, సైబరాబాద్ కమిషనర్ గారు నిరంతరంగా, మరొక 2 ఐఏఎస్ ఆఫీసర్లు నిరంతరంగా అక్కడ వచ్చినటువంటి ప్రతి వ్యక్తిని స్క్రీన్ చేసి ఎవరికి ఎక్కడ పంపానో అక్కడ ఒక 40 బస్సుల్ని రెడీ పెట్టుకొని అక్కడి నుంచి పికప్ చేసుకొని ఆ క్వారంటైన్ సెంటర్స్కి తీసుకోవడం జరుగుతూ ఉంది. అంతకుముందు ఎవరైతే మన రాష్ట్రాల్లో అడుగుపెట్టిందో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసుకొని, మా సర్వేలెన్స్ టీమ్స్ ఐడెంటిఫై చేసుకొని వాళ్ళందరికీ ఆ లోకల్గా ఉన్నటువంటి మా హెల్త్ డిపార్ట్మెంట్ మనిషి కావచ్చు, ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళు
ఎప్పటికప్పుడు వాళ్ళు బయటికి వెళ్లకుండా క్వారంటైన్ పర్ఫెక్ట్ చేసేటట్టు కూడా మేము చర్యలు తీసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ పొద్దున సిఎస్ గారి ఆధ్వర్యంలో ఆఫీసర్లు, డాక్టర్లు, ఇవాళ పొద్దున గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాతో సమీక్ష చేసుకొని పరిస్థితులంతా కూడా అసెస్ చేసుకొని ఏర్పాట్లలో సీరియస్నెస్ తగ్గద్దని, మీరు నిరంతరంగా 24/7 మీరు కానీ మీ ఆఫీసర్లు కానీ దీన్ని ఆబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలని, ఎట్లాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిండు. అదే పద్ధతిలో మేము పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ల్యాబ్స్ కూడా నిమ్స్ హాస్పిటల్లో కానీ, ఫివర్ హాస్పిటల్లో, ఐపీఎంలో, ఉస్మానియాలో, గాంధీలో ఆ ఏర్పాట్లను కూడా చేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే దానికి కొంత టైం పడుతుంది కాబట్టి ఆ ఏర్పాట్లను కూడా చేసుకుంటా ఉన్నాం. డాక్టర్ల పరంగా, శాస్త్రవేత్తల పరంగా, అక్కడ పనిచేసే సిబ్బంది పరంగా, ఎక్విప్మెంట్ పరంగా అన్నీ కూడా మేము ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఎవరికైతే కరోనా వైరస్ సోకిందో, నిన్న మీకు చెప్పినట్టుగా వాళ్ళతో కూడా నేను మాట్లాడినా, వాళ్ళు కూడా అందరూ ఎవరికి కూడా సీరియస్నెస్ లేదు, అందరికీ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. అది మనకు కొంచెం ఉరట కలిగించేటువంటి అంశం. ఇవాళ ఐసీఎంఆర్ వాళ్ళు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే సంస్థ, వాళ్ళు ఒకటి రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు భారతదేశంలో ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళకు మాత్రమే వైరస్ సోకింది, ఎక్కడైనా వాళ్ళతో డైరెక్ట్ కాంటాక్ట్ అయిన వాళ్ళకే సోకింది తప్ప వాళ్ళతోటి కమ్యూనిటీకి మాత్రం ఇప్పటిదాకా సోకలేదు. కాబట్టి ఇది అంటే వాళ్ళు రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్, ఇది కొంచెం మనకు కొంత పాజిటివ్గా ఉండేటువంటి రిపోర్ట్. ఇది నేను ప్రజలకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. మేము స్కూళ్ళన్నీ కూడా మూసేసినాం. ప్రైమరీ స్కూళ్ళ కంటే మొదలుపెట్టి విశ్వవిద్యాలయాల వరకు మూసేసినాం. మేము స్కూళ్ళు మూసింది మళ్ళీ బయట తిరగడానికి కాదు, టూర్లు పోవడానికి కాదు, చుట్టాల ఇళ్ళకు పోవడానికి కాదు, మాళ్ళకు పోవడానికి కాదు, పార్కులకు పోవడానికి కాదు. నేను మా తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఆ పిల్లల్ని బయటకు వెళ్లకుండా, కంటామినేట్ కాకుండా, ఎక్స్పోజ్ కాకుండా ఇళ్లల్లోనే పెట్టుకొని వాళ్ళని చూసుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మనకు అక్కడక్కడ కొంత కాంప్లెక్స్ వస్తూ ఉన్నాయి, మాల్స్కి వస్తూ ఉన్నారు, కొన్ని కొన్ని పార్కులకు వస్తూ ఉన్నారు, సుట్టరికాలు పోతూ ఉన్నారని చెప్పి కాంప్లెక్స్ వస్తూ ఉన్నాయి. దయచేసి ఆ పని చేయకండి. మీరు మొత్తం టీవీలలో వార్తలు చూస్తున్నారు, పేపర్లలో వార్తలు చూస్తూ ఉన్నారు, ప్రపంచంలో ఏం జరుగుతుందో మీరు చూస్తూ ఉన్నారు. దీన్ని ఆశామాష తీసుకునే ప్రయత్నం చేయకండి. ఇది కేవలం ప్రభుత్వం చేస్తేనే ఇది ఆగుతుందనేటువంటి భావన తప్పు. ఏ ఇంటికి ఆ ఇల్లు, ఏ కుటుంబానికి ఆ కుటుంబం, ఏ వ్యక్తికి ఆ వ్యక్తి, పత్రికలలో వచ్చేటువంటి వార్తలు కావచ్చు, టీవీలలో వచ్చేటువంటి వార్తలు కావచ్చు, ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆదేశాలు కావచ్చు, శాస్త్రవేత్తలు కానీ, డాక్టర్లు కానీ ఇలా డిబేట్స్ ఏమైతే చేస్తూ ఉన్నాయో టీవీలలో అవన్నీ కూడా చూసుకొని ఎక్కడ ఏమవుతుందో మీకు తెలుస్తూ ఉంది. కాబట్టి దయచేసి ఎక్కడ కూడా అప్రమత్తంగా ఉండాలి తప్ప, సీరియస్గా ఉండాలి తప్ప, నాన్ సీరియస్గా ఉండొద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. నాన్ సీరియస్గా ఉన్నటువంటి ఇటలీలో ఏం జరిగిందో మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పటికి మేము ఇక్కడి నుంచి వెళ్ళి ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా అసెంబ్లీ వేదిక నుంచి అప్పీల్ చేసిండు. మనిషి ప్రాణం ముఖ్యం. ఇవాళ అనేక రకాల దేశాలలో అన్నిటి రద్దు చేసుకున్నారు. అమెరికా లాంటి దేశమే కర్ఫ్యూ పెడతా ఉంది. అమెరికా లాంటి దేశమే అనేక రాష్ట్రాల్లో బ్యాన్ చేసింది. ఇవాళ సౌదీ అరేబియా లాంటి దేశాలు కానీ, ఇవాళ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కానీ మొత్తం నమాజులు మాస్కులలో చేసుకోవద్దు, ఎవరికి వాళ్ళని నమాజ్ ఇళ్లలో చేసుకోమని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. నేను ఇవాళ శ్రీరామనవమి అతి పవిత్రమైనటువంటి మనకు పండుగ, గొప్పగా కళ్యాణం చేసుకుంటాం భద్రాచలంలో, అట్లాంటి దాన్ని ప్రభుత్వ పరంగా మీకు ఇలా ఈసారి కళ్యాణ ఉత్సవం, సీతారాముల కళ్యాణ ఉత్సవం లక్షలాది మంది సమక్షంలో జరగదు, టెంపుల్లోనే జరుపుకుంటామని చెప్పి ఆదేశాలు ఇచ్చినాం. ఎందుకు ఇస్తున్నామో ఒకసారి అర్థం చేసుకోండి. మేము పెళ్లిళ్ళు మోతాదును బట్టి దమానం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు.
కానీ 200 దాటలే కదని చెప్పిన పెళ్లిళ్ళు ఒకసారి పచ్చకలు కొట్టించుకున్న తర్వాత ముహూర్తాలు నిర్ణయించుకున్న తర్వాత పెళ్లిళ్ళు ఆపడం సమంజసం కాదు కాబట్టి మేము 200 మందితో చేసుకోమని చెప్పినాం. బర్త్డే పార్టీలు కావచ్చు, చీర కట్టించే ఫంక్షన్లు కావచ్చు, లేదా పెళ్లిళ్ళు కావచ్చు, ఇతర శుభకార్యాలు కావచ్చు, ఎక్కడ కూడా వందలాది మందిని జమ చేసుకొని చేసుకునే పరిస్థితి రావద్దు. వచ్చిన తర్వాత మనం ఏం చేయలేం, రాకముందే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి, జాగ్రత్తలు పాటించాలి. ప్రభుత్వం మీ ఆరోగ్యం కోసం అలటపడుతుంది, ప్రభుత్వం మీ ప్రాణాల కోసం అలటపడుతుంది కాబట్టి, ప్రభుత్వం మీ క్షేమం కోరి చెప్తా ఉంటుంది కాబట్టి దాన్ని విస్మరించొద్దని చెప్పి నేను కోరుతా ఉన్నాం, దాన్ని విస్మరించొద్దని చెప్పి కోరుతా ఉన్నాం. ఎక్కడ 100 జమ అయ్యేటువంటి హాస్పిటల్ కావచ్చు, గవర్నమెంట్ ఆఫీసెస్ కావచ్చు, ఫ్యాక్టరీలు కావచ్చు, షాపులు కావచ్చు, మాల్స్ కావచ్చు, ఇతరత్ర ఏదైనా కావచ్చు, అంతటా కూడా ఎవరికి వాళ్ళుగా ఇవాళ ఐటీ కంపెనీలు కావచ్చు, శానిటైజేషన్ పెట్టుకోండి, సరిపోను అక్కడ ఎంతమంది పనిచేస్తుందో శానిటైజేషన్ మాత్రం తప్పకుండా పెట్టుకోండి, ఎప్పటికప్పుడు చేతులు శానిటైజర్తో కడుక్కునే ప్రయత్నం చేయండి, ఇళ్లలో ఉంటే సబ్బుతో కడుక్కునే ప్రయత్నం చేయండి, ఆఫీసులలో ఉంటే అందుబాటులో ఉంటే చేతులు సబ్బుతో కడుక్కునే ప్రయత్నం చేయండి, ఇంటర్ అయ్యేటప్పుడు కానీ బయటికి పోయేటప్పుడు కానీ తప్పకుండా శానిటైజర్తో మీ చేతులు తప్పకుండా కడుక్కోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ మొత్తం వైరస్లో మనకి ఇప్పటిదాకా అర్థమైనటువంటి అంశం, కేవలం ఎవరికి వాళ్ళు జాగ్రత్త తీసుకుంటే, ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటే ఇది సోకే ఆస్కారం లేదు, దీని నుంచి బయటపడేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఏ మనిషికి ఆ మనిషి, ఏ కుటుంబానికి ఆ కుటుంబం, ఎవరికి వాళ్ళుగా ఈ జాగ్రత్త తీసుకోవాలని చెప్పి కోరుతున్నా. ఇంతకంటే మనం ఏదో ఇంతకంటే మీ మీద ఇంకా ఇంపోజ్ ఎక్కువ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయం. దయచేసి మేము చెప్పే మాట తూచా తప్పకుండా పాటిస్తారని, అమలు చేస్తారని, తెలంగాణ ఆరోగ్యవంతంగా ఉండడానికి, తెలంగాణ భయం లేకుండా ఉండడానికి అందరూ కలిసికట్టుగా మీరు సహకరించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాం. మా వైద్య ఆరోగ్య శాఖ కూడా ఇలా ఆశా వర్కర్ల నుంచి మొదలుపెట్టి మా హైదరాబాద్ వరకు టెరిషరీ కేర్ హాస్పిటల్ వరకు మేము ఈ క్వారంటైన్ దాంట్లో కానీ, ఐసోలేషన్ దాంట్లో కానీ అడిషనల్గా కొంత రేపు ఇప్పటికీ అవసరం పడితే ఇతరత్ర జిల్లాలలో కూడా ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి ఐసీయూ కేంద్రాలు, ఐసోలేషన్ కేంద్రాలు కూడా పెట్టుకుంటా ఉన్నాం. వాళ్ళు ఎవరు కూడా ఈ 10-15 రోజుల పాటు ఏ డిపార్ట్మెంట్లు కూడా పనిచేసే ఉద్యోగులు ట్రాన్స్ఫర్ల కోసమో, డిప్యూటేషన్ల కోసమో, ప్రమోషన్ల కోసమో, ఇతరత్ర పనుల కోసం రావద్దని కోరుతున్నాము. ప్రజలు కూడా అత్యవసరమైతే తప్ప మీరు బయటికి ఇతర ప్రాంతాలకు పోవద్దని చెప్పి కోరుతున్నాం. ఏదో వట్టి పనుల కోసం కూడా పోదాంబా మా మంత్రి గారి దగ్గరికి, పోదాంబా మా ఎమ్మెల్యే గారి దగ్గరికి, పోదాంబా మా ఆఫీస్కి అని చెప్పి వట్టి వాటికి పచ్చి వాటికి అనవసరంగా వచ్చే ప్రయత్నం చేయకండి. దయచేసి ఎంత తక్కువ మంది ఇలా మనిషికి మనిషి కనీసం గజం దూరంలో ఉండేటువంటి ఏర్పాటు చేసుకోవాలి. ఎక్కడికక్కడ మనం బస్సులలో కానీ, రైళ్లలో కానీ, ఇతర ట్రాన్స్పోర్ట్ పద్ధతులు కానీ కొంత మనం గ్యాప్ మెయింటైన్ చేసే ప్రయత్నం చేయాలి. చివరగా మా డిపార్ట్మెంట్ దాదాపు అందరి సెలవులు కూడా రద్దు చేయడం జరిగింది. ఎక్కడ సెలవులు అలౌ చేయొద్దు. డాక్టర్లు కావచ్చు, నర్సులు కావచ్చు, కింద ఉన్నటువంటి పారామెడికల్ సిబ్బంది కావచ్చు, ఎక్కడికక్కడ మీకు ఎక్కడి నుంచే సమాచారం వచ్చినా కూడా వాళ్ళని కంటైన్ చేసుకోవాలి, మాకు సమాచారం ఇవ్వాలి, వాళ్ళని అబ్జర్వ్ చేసుకోవాలి, ఏదైనా సీరియస్ ఉంటే మాకు రిపేర్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ నిరంతరంగా సిఎస్ గారి ఆధ్వర్యంలో, మా ఆధ్వర్యంలో, మా డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండే పద్ధతి కోసం ప్రయత్నం చేస్తున్నామని చెప్పి మనం చేస్తున్నా. ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది మాకు మంచి చిద్దలు కావాలి, మంచి వెస్ట్రన్ టాయిలెట్స్ కావాలని చెప్పి కొంత డిమాండ్ చేస్తున్నారు. దయచేసి ఇలా ఇంతమందికి న్యాయం చేసేటువంటి సత్తా ఉండదు, కొంత మనం ఓపిక పట్టాలి. మనం ఉన్నంతలో మంచి ఫెసిలిటీ ఇచ్చే ప్రయత్నం తప్పకుండా చేస్తూ ఉన్నాం. కాబట్టి కొంత సమయం పాటించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. క్వారంటైన్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే మీకు మీరుగా నియంత్రణ చేసుకొని హైజీనిక్గా ఉండే ప్రయత్నం చేయమని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ఇంతవరకు ఎవరు చనిపోలే తెలంగాణ గడ్డ మీద, తెలంగాణ రాష్ట్రంలో బయట దేశస్తులు ఇక్కడికి వచ్చి పాజిటివ్ ఉన్నా కూడా ఒక మనిషి కూడా ఇప్పటిదాకా చనిపోలే. నేను ఇవాళ కొత్తగా ఐడెంటిఫై అయినటువంటి కేసు స్కాట్లాండ్ అని చెప్పిన ఆయన కానీ 6th పర్సన్, వీళ్ళందరూ కూడా
పాజిటివ్, 6% పాజిటివ్. వీళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది, వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగానే ఉన్నారు. వాళ్ళకి ఎక్కడ నిమోనియా కానీ, సివియారిటీ కానీ, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్స్ కానీ లేవు. వీళ్ళందరూ అదృష్టం కొద్దీ వీళ్ళు ట్రీట్మెంట్ జరిగిన తర్వాత బయటపడేటువంటి ఆస్కారం ఉంది. లేదండి, అట్లా అట్లా వెంటిలేషన్ ఇట్లా ఎవరు లేరు. ఎస్ ఉన్నారు, వాళ్ళకి కూడా టెస్టులు జరుగుతూ ఉన్నాయి. ఇండోనేషియా నుంచి వెళ్ళి 10 మంది వచ్చిండ్రు, అలా ఒకరికి వచ్చింది. మిగతా 9 మంది కూడా టెస్టులు చేస్తున్నాం. ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మేము మీకు మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాం. వాళ్ళు ఎక్కడ ఢిల్లీలో దిగిండ్రు, వాళ్ళు రైల్లో వచ్చిండ్రు, రామగుండంలో దిగిండ్రు, కరీంనగర్లో ఉన్నారు, కరీంనగర్ 2 డేస్ ఉన్నారు ఒక మాస్క్లో. వాళ్ళతోటి ఎవరైతే అన్నం తిన్నప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ వాళ్ళతో సహచరం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఐడెంటిఫై చేసాం. కరీంనగర్ కలెక్టర్ గారు, కరీంనగర్ సిపి గారు ఆ ప్రాంతం మొత్తం ఇలా హెల్త్ డిపార్ట్మెంట్తో సమన్వయం చేసుకొని అక్కడ ఏమేమి చర్యలు తీసుకోవాలి ఇట్లాంటి సందర్భంలో ఆ ప్రోటోకాల్ ప్రకారంగా అవన్నీ కూడా నడుస్తామని. అవన్నీ బట్టి రూమర్స్ ఇప్పటి వరకు మేము ఒకటే చెప్తున్నాం, 2వ పర్సన్ రాలే. అంటే ఇక్కడ ఉన్న డాక్టర్ కావచ్చు, నర్సు కావచ్చు, అటెండర్ కావచ్చు, లేదా వాళ్ళ తల్లికి కావచ్చు, వాళ్ళ తండ్రికి కావచ్చు, వాళ్ళ మిత్రులకు కావచ్చు రాలేదని చెప్తున్నప్పుడు ఇవట్టి గాలి వార్తలు నమ్ముతారు చెప్పండి. ఇండోనేషియా వ్యక్తికి రెస్పిరేటరీ ప్రాబ్లం అలాగే నిమోనియా కూడా ఉంది. కంపారిటివ్లీ అదర్ పేషెంట్స్ తో ఇతనికి కొంత సివియారిటీ ఎక్కువ ఉంది అని చెప్పి ఒక రూమ్. అది నిజమే, ఇప్పుడు అట్లేం లేదండి, అట్లేం లేదు. ఈ క్షణానికి అట్లా లేదు, ఈ క్షణానికి అట్లా లేదు. దీంట్లో ఈ 14 రోజుల క్రమంలో, ఈ 14 రోజుల క్రమంలో ఒక్కొక్కసారి తన ఏజ్ని బట్టి, నేను మీకు మళ్ళీ చెప్పదలుచుకున్నా, వాళ్ళ ఏజ్ని బట్టి అంతకుముందే వాళ్ళకు బీపీ, షుగర్, కిడ్నీ లేదా హార్ట్ సంబంధించిన డిసీజెస్ కనుక ఉండి ఉంటే, ముసల్తనం ఉండి ఇవన్నీ కనుక ఉండి ఉంటే తప్పకుండా కొంత ఇంపాక్ట్ ఉండే, ఈ వైరస్ ఎక్కువ అటాక్ చేసే ఆస్కారం ఉంటుందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. సార్, ద నంబర్ ఆఫ్ కాంటాక్ట్ ఫర్ ద ఇండోనేషియన్ పర్సన్ సార్ టిల్ నౌ, నంబర్ ఆఫ్ టోటల్ కాంటాక్ట్ 10 లోవే. ఏక ఆద్మీ అభి పాజిటివ్ ఆయా ట్రైన్ అండ్ జితనే లోగ్ జో ఢిల్లీ సే ఆయా, కౌన్ సా బోగీ మే ఆయే వో బోగీ హమకో మాలూమ్ హువా, వో బోగీ మే కితనే లోగ్ ట్రావెల్ కరే తే వో లోగ్ కో ఐడెంటిఫై కియే, కౌన్ సా రాజ్ కే అందర్ వో లోగ్ ఆతా వో సమాచార్ భీ దియే, హమారా రాజ్ కే అందర్ కౌన్ కౌన్ హే వో హమ్ ట్రాక్ కియే, ఔర్ ఇస్కే బాద్ బోల్తా హూ, పూరా ఆనే కే బాద్ బోలెంగే. ఏక దిన్ మే కైసా మాలూమ్ హోతా హమారా టీమ్, వో లోగ్ ఆయే ఏక్ బోగీ మే, వో లోగ్ ఆయే 10 లోగ్, వో లోగ్ రామగుండం మే ఉతర్నే కే బాద్ ఫిర్ ట్రావెల్ కరే తే, వహాన్ పే కితనే లోగ్ ఉన్కే సాత్ ఆయే హమకో మాలూమ్ హే, వో లోగ్ కో ఐడెంటిఫై కియే, ఇస్కే బాద్ ఏక్ మస్జిద్ మే రహా తా, వో మస్జిద్ మే ఉన్కే సాత్ కౌన్ కౌన్ హే వో లా లియే లిస్ట్, वो सबको हम ट्रैक में रखें. अभी तक तेलंगाना राज्य के अंदर एक आदमी भी कोरोना वायरस नहीं आया. अभी तक 6 लोगों को जो कोरोना वायरस आया था, 6 के 6 इंडोनेशिया, स्कॉटलैंड, नेदरलैंड्स, इटली, సౌదీ అరేబియా సో ఆయా. ఇస్మే 6 మే ఏక్ ఆద్మీ అచ్చా ఓకే డిశ్చార్జ్ భీ హో గయా, ఔర్ 5 లోగ్ జో పాజిటివ్ హే వో లోగ్ కో ట్రీట్మెంట్ అభి చల్ రహా హే, వో లోగ్ భీ అభి తక్ టీక్ హే, సభీ లోగ్ టీక్ హే, ఔర్ జితనే లోగ్ జో బాహర్ సే దూసరా దేశ్ సే జో ఆ రహా హే, కంట్రీ సే జో ఆ రహా హే, ఉన్ లోగ్ కో క్వారంటైన్ మే రఖ రహే. जितना भी लोग, वो 20,000 भी हो, 30,000 भी हो, जितने लोग वहां से आ रहा है उन लोगों को पूरा अकोमोडेशन रख के क्वारंटाइन सेंटर में रख रहे. वो क्वारंटाइन सेंटर के अंदर हमारा डॉक्टर भी रहेगा, पूरा रेवेन्यू स्टाफ भी रहेगा, उन लोगों को पूरा प्रति एवरी डे दे आर ऑब्जर्विंग द क्वारंटाइन पीपल. आने वाले दिन में अभी तक सेकेंडरी इन्फेक्शन तो नहीं है, जो प्राइमरी इन्फेक्शन चल रहा है. आज ने ICMR डिक्लेयर किया था देश के अंदर अभी तक कम्युनिटी में
कोरोना वायरस स्प्रेड नहीं हुआ, वो हमारा एक पॉजिटिव है, लकी है वो। अभी तक जो बाहर से आया है उन लोग से जो नजदीक रहने वालों को आया मगर कम्युनिटी को नहीं आया। हमारा टेम्परेचर हिसाब से हमारा जो प्रिपरेटरी मेजर्स जो ले रहा है हमारा सही है बोल के बता रहा है, इसीलिए स्प्रेड नहीं होता बोल के हम समझ रहे। अरे रेस्टोरेंट्स बंद किए, दूसरा भी बंद किए और थिएटर्स भी बंद किए, जिस जगह 100 लोगों के ऊपर जो इकट्ठा हो रहा है वो लोगों को सैनिटाइजर्स रखने के लिए भी आदेश दिया है। वो आईटी कंपनी भी हो, वो इंडस्ट्री भी हो, शॉप भी हो, माल भी हो, कोई भी हो, हम आदेश दिया है वो पालन करना पड़ेगा। हमारा जो टीम्स है रेगुलर फिर रहा है यहाँ पे, हमारा जो आदेश पालन कर रहा नहीं कर रहा वो ऑब्जर्व कर रहा है, अगर पालन नहीं करो तो एक्शन भी लेता है। मैं आज हर्षवर्धन जी से बात किया था, हमें एक ही रिक्वेस्ट किया, नंबर वन जितना लोग जो बाहर है वो इंग्लैंड में भी हो और मिडिल ईस्ट में भी हो जो भी हो उन लोगों को केयर करने का ध्यान रखिए। वहाँ पे एम्बेसी रहता हमारा, वहाँ से पूरा एवरीडे मैसेज भी आ रहा है आपको, वो उन लोगों का केयर लीजिए। नंबर टू हमारा रिक्वेस्ट ये था, जितने लोग जो बाहर से आ रहा है उनसे जो स्प्रेड हो रहा है वो इंटरनेशनल एयरपोर्ट भी बंद करने के लिए हम रिक्वेस्ट किया है। मैक्सिमम इंटरनेशनल फ्लाइट्स बैन करने के लिए हम रिक्वेस्ट किया है। अगर एक आदमी आता है यहाँ पे थाउजेंड्स ऑफ लोगों को स्प्रेड करने का मौका है, इसीलिए हम रिक्वेस्ट किया है। वो लेता वो डिसीजन नहीं लेता उनको मालूम है, मगर अभी तक एक दो जो डिसीजन लिया था, नंबर वन थोड़ी देश के फ्लाइट्स पूरा बैन करा, थोड़ी देश से जो ट्रैवलर्स आता है उन लोगों को 100% क्वारंटाइन करने के लिए हम आदेश कराए, वो अमल करें। ఇంటర్నేషనల్ అరైవల్స్ అంటే ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైనే మొదటి నుంచి కూడా మీరు కేరింగ్ తీసుకుంటున్నారు, స్క్రీనింగ్ అండ్ క్వారంటైన్ పంపిస్తున్నారు. బట్ మహారాష్ట్రలో 40 కేసెస్ పాజిటివ్ ఉన్నాయి, పక్కనే ఉన్న రాష్ట్రం అది. చాలా మంది అక్కడి నుంచి వస్తూ వెళ్తూ ఉంటారు, వాళ్ళపై చాలా జాగ్రత్తగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది కదా. స్క్రీనింగ్ అని నిన్న చెప్పారు, అది ఎంతవరకు వచ్చింది? పరిస్థితిని బట్టి, అవసరాన్ని బట్టి, తీవ్రతను బట్టి మన చుట్టుపక్కల రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో మనకి ఎంతవరకు చేయగలమో కూడా అసెస్ చేసుకొని మనం ఒక ఆదేశం ఇస్తే ఒక అనుకుంటే చేయాలి కూడా. ఎంత ప్యాసింజర్స్ వస్తున్నారు, ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి, ఎట్లా ఎంత మ్యాన్ పవర్ కావాలి అంతా కూడా అసెస్ చేసుకుంటాను. అయినా మా లోకల్గా ఉన్నటువంటి డిఎంఎడ్చోలు వాళ్ళ వాళ్ళ జిల్లాలలో వాళ్ళ వాళ్ళ సిబ్బందితో మీరు నిన్న చెప్పినట్టుగా చెక్ పోస్టులలో కొంత ఎఫర్ట్ జరుగుతూ ఉంది, అది కొంత అవసరాన్ని బట్టి ఇంటెన్సిఫై చేస్తాం. సార్ మొత్తం సపోజ్ మన వాళ్ళు ఇంగ్లాండ్లో ఉన్నారు, వాళ్ళు కేర్ తీసుకోవాలి భారత ప్రభుత్వం. ఇప్పుడు షిఫ్ట్ చేయడం వల్ల లాభం ఏమైనా చెప్పండి? అంటే ఏ దేశాల్లో అయితే సివియారిటీ ఎక్కువ ఉందో ఆ వైరస్ సోకిన వ్యక్తి ఇక్కడికి వస్తే కొన్ని వందల మంది స్ప్రెడ్ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. మనలాంటి దేశం హైలీ అంటే 130 కోట్ల జనాభా ఉన్న దేశం, డెన్సిటీ ఎక్కువ ఉన్నటువంటి దేశం, కోట్ల కోట్ల ప్రజలు నగరాల్లో నివసించేటువంటి దేశం కాబట్టి ఈ ప్రజల సంక్షేమం దృష్ట్యా, ఈ ప్రజల యొక్క ప్రాణాల దృష్ట్యా మేము అది కోరుతా ఉన్నాం. మాకు అక్కడ పిల్లలు బాధపడాలని మీరు కోరతలేదు, ఆ పిల్లలకు అక్కడే ఇక్కడ సెంటర్లలో పెట్టండి. ఇప్పుడు ఆ దేశంలో కూడా కొన్ని కోట్ల మంది ప్రజలు ఉంటారు, వీళ్ళని మరింత కేర్ తీసుకునే ప్రయత్నం చేయండి, వాళ్ళకి అన్ని రకాల ఏర్పాటు చేయమని చెప్పి కోరుతున్నాం. సపోజ్ ఒకవేళ తీసుకొస్తా అంటే కూడా మీరు ఎక్కడైనా మంచి సెంటర్ ఐడెంటిఫై, ఇప్పుడు మిలిటరీ క్యాంపులు ఉన్నాయి, బీఎస్ఎఫ్ క్యాంపులు ఉన్నాయి, అక్కడ వాళ్ళు ఢిల్లీనే పెట్టుకునే ప్రయత్నం చేయమని కోరుతా ఉన్నాం. అన్ని రాష్ట్రాల్లో తిరగడం వల్ల వాళ్ళు ఎక్కడో బెంగళూరు దిగుతాడు ఆయన, మనకి ఇక్కడ హైదరాబాద్కి వస్తాడు. ఢిల్లీలో కనుక దించితే, మన ఫ్లైట్ అయిపోయి తీసుకొచ్చి ఢిల్లీలో కనుక తీస్తే పూర్తి కంట్రోల్ ఉండేటువంటి ఆస్కారం ఉంది.
మీరు అన్ని ఎయిర్పోర్ట్లలో కనుక మీరు అలవ్ చేస్తే ఒక ఆయన ఎక్కడో దిగి ఒకడికి వచ్చే ఆస్కారం ఉంది. 100% ఐడెంటిఫై చేయడానికి ఆస్కారం ఉండదు. అందుకనే మేము కోరినాం అట్లా. అక్కడ ఉంచి ట్రీట్మెంట్ ఇప్పియండి, ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోండి, వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పించండి, లేకపోతే ఒకే కాడ ఒక సెంట్రలైజ్డ్గా చేసే ప్రయత్నం చేయండి అని చెప్పి చెప్పినాం. లేకపోతే అన్ని ఎయిర్పోర్ట్లు మూసేయమని కూడా చెప్పినాం. వాళ్ళు అసెస్ చేస్తారు. ఒక మాట చూడండి, అక్కడ ఆ ప్రభుత్వాలు వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు పనిచేస్తున్నారు. సపోజ్ అక్కడ మన విద్యార్థులకు రక్షణ లేదు, కేంద్ర ప్రభుత్వం అసెస్ చేసుకొని వాళ్ళు తెలంగాణ పిల్లలు కావచ్చు, గుజరాత్ పిల్లలు కావచ్చు, లేదా మహారాష్ట్ర పిల్లలు కావచ్చు, చేసుకొని అవసరం రెండు ఫ్లైట్లు పంపించుకొని తీసుకొచ్చుకొని మన సెంటర్లో పెట్టుకోవడం బెటర్. అది భారత ప్రభుత్వం చేయాలి, రాష్ట్రం కాదు కదా చేసేది. ఇప్పుడు అప్పీల్ చేస్తున్నాం కదా, అత్యవసరమైతే తప్ప మంత్రి గారి దగ్గర రాకండి, అత్యవసరమైతే తప్ప ఎమ్మెల్యే దగ్గర రాకండి, గవర్నమెంట్ ఆఫీసర్స్ రాకండి. కానీ అత్యవసరమైతే రండి. కానీ వట్టి వట్టి వాడు కూడా వస్తారు, మాకు తెలుసు కదా. ఒకసారి సార్ని చూద్దాంపా, సార్ని కలవక చాలా అవుతుంది, ఒకసారి పలకరించేద్దాంపా, ఇట్లాంటి వాళ్ళు రాకండి. అట్లా రెండోది ఏంటంటే ఉద్యోగాల కోసం వస్తారు. నాకేమైనా ఉద్యోగం ఇప్పేవాళ్ళు ఇప్పుడు కాదు. ఇప్పుడు అంతా అధికార యంత్రాంగంతో గౌరవ ముఖ్యమంత్రి గారితో సహా మొత్తం యంత్రాంగం అంతా కూడా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఈ కరోనా వైరస్ నుంచి ప్రజలు రక్షించేటువంటి కర్తవ్యంలో ఉంది. ఏ డిపార్ట్మెంట్ అయినా, ఏ ఆఫీసర్ అయినా, ఏ మంత్రి గారైనా డైరెక్టో ఇండైరెక్టో ఇవాళ ఆ పనిలో ఉన్నామనే విషయం మర్చిపోకండి. నిన్న వచ్చిండు, స్టేబుల్గా ఉన్నాడు, 21 ఇయర్స్. 10వ తారీఖు హైదరాబాద్కి వచ్చిండు, నిన్న మాకు వచ్చిండు. నేను ఇంకొక రిక్వెస్ట్ మీ ద్వారా, దయచేసి ఎక్కడి నుంచి వచ్చిందో దాచుకునే ప్రయత్నం చేయకండి. నువ్వు ఏ దేశం నుంచి వచ్చినా కూడా దాచుకునే ప్రయత్నం చేయకండి. కొంతమంది దాచుకునే ప్రయత్నం చేస్తాను. రెండవ అప్పీల్, మీరు దాచుకునే ప్రయత్నం చేస్తే ద్రోహం చేసినట్టు కింద లెక్క. మీరు ద్రోహం చేసినట్టు, ఇంకో ద్రోహం చేసినట్టు లెక్క. రెండవది, కుటుంబ సభ్యులైనా కనీసం సమాచారం ఇచ్చే ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యులు కాకపోయినా ఇప్పుడు ఏ ఊర్లో ఎవరు వచ్చిందో తెలుస్తుంది వాటికనే. పలాని దుబాయ్ నుంచి పోయినోడు మా కొమరా ఇంటికి వచ్చిందని చెప్పి వాడకట్టు అని అనుకుంటారు. కనీసం కుటుంబ సభ్యులు చెప్పకపోయినా వాడకట్టు వాళ్ళైనా సమాచారం ఇచ్చే ప్రయత్నం చేయండి. మా ఆశా వర్కర్లకి నా విజ్ఞప్తి, వీళ్ళు 1000 మందికి ఒక ఆశా వర్కర్ ఉంటారు కాబట్టి మీ జ్యురిడిక్షన్లో మీరు పనిచేస్తున్న జ్యురిడిక్షన్లో ఇట్లాంటి కేసులు కనుక ఉంటే సమాచారం రాకపోతే వెంటనే ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేయండి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇది మా ఆశా వర్కర్, మా గ్రామంలో ఉన్నటువంటి విఆర్ఓ, మా గ్రామంలో ఉన్న గ్రామ కార్యదర్శి, ఇతర ఉద్యోగులు లేదా వాడకట్టుకునే ప్రజలు కూడా మీరు ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉంటే, ఊరు చాలా చిన్నది, ఎవరు వస్తాను ఎవరు పోతే వాటికి తెలుస్తుంది, మీరు చెప్పే ప్రయత్నం చేయండి. కొంతమంది నాకేమైతే నీకేమైతే అనుభవిస్తే తెలుస్తుంది. మంచిగున్నాచే మంచిగానే ఉంటాం, మంచిగా లేకపోతే తెలుస్తుంది సంగతి ఏదో. కాబట్టి దయచేసి ఎక్కడ కూడా మీరు నిర్లక్ష్యంగా వ్యవహరించద్దు. ఇప్పటి వరకు ఈ ఆరు కేసులలో ఎక్సెప్ట్ స్కాట్లాండ్ అన్నిటికన్నీ నెగిటివ్ వచ్చినాయి. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధుమిత్రులు, నంబర్ 1. నంబర్ 2, ఒక్క కేసు ఏదైతే గుల్బర్గ కేసు ఉందో, చనిపోయిన కేసు, ఆ ఫిండోల్లో అటెండ్ అయిన వాళ్ళ ముగ్గురు ఉన్నారు కదా, ఆ ముగ్గురికి పాజిటివ్ ఉందా అని వార్తలు వచ్చినాయి కదా, వాళ్ళ ముగ్గురు నెగిటివ్ వచ్చింది. కాబట్టి ఎక్కడ ఆ స్కాట్లాండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చేసుకొని మీకు రేపు చెప్తాం.
సార్ అంగన్వాడి దాంట్లో పిల్లలందరికీ కూడా మధ్యాహ్నం భోజనము అవి కొన్ని ఇస్తూ ఉంటారు, ఫ్రూట్స్ కావచ్చు ఎగ్స్ కావచ్చు. సో ఎంత హైజీనిక్ గా ఇవ్వాలని మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, అక్కడ కేరింగ్ ఏ విధంగా చేయవచ్చు? అంటే ఆడ అంగన్వాడి సెంటర్లలో వందలకు వందలు ఉండరు, అంతా 20 మంది 25 మంది 15 మంది ఇట్లా గ్రామాల్లో ఉన్నారు కాబట్టి, అంగన్వాడి టీచర్, మా ఆశా వర్కర్, మా సబ్ సెంటర్ సెకండ్ ఏఎన్ఎం ఆర్ ఏఎన్ఎం వాళ్ళతో మేము మీకు కొంత సమాచారం పంపించినాం, మెటీరియల్ పంపించినాం, కరపత్రాలు కానీ ఏం చేయాలనేది అది పాటించమని చెప్పి కోరుతున్నా. ఎక్కడ కూడా అంగన్వాడీ సెంటర్లు కావచ్చు, గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు కావచ్చు, నగరాల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీలు కావచ్చు, లేదా ఎంఆర్ఓ ఆఫీసులు కావచ్చు, ఎంపీడీఓ ఆఫీసులు కావచ్చు, జనసంచారం ఉండేటువంటి ఆఫీసులు ఇవ్వండి, అన్నిటికన్నా నేను ఏం కోరుతున్నా, శానిటైజర్లు పెట్టుకోండి. హెల్త్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని తూచా తప్పకుండా పాటించండి. 3, మేము ఇచ్చిన కరపత్రాలు ప్రతి ఇంటికి చేరేటట్టు చూసుకోండి. మేము ఏ కరపత్రాలు ఇచ్చినామో అవన్నీ చదువుకోండి ప్రతి ఒక్కరు కూడా. చదువురాని వాళ్ళు ఎవరు లేదు కదా, ఇలా చదువురాని ఇల్లు లేదుగా వచ్చి నాకు తెలిసి, వాళ్ళ మనమనికైనా చదువు వస్తుంది, వాళ్ళ కొడుకు చదువు వస్తుంది, ఎవరికైనా ఎవరు చదువు రాకపోతే చదివించుకునే ప్రయత్నం చేసుకొని దాన్ని ఆచరించే ప్రయత్నం చేయండి. ఇళ్ళల్లో సబ్బు వాడుకోండి, ఇళ్ళల్లో సబ్బు వాడుకోండి. కొంత ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏవైతున్నాయి, కొంత ప్రొడక్షన్ కోసం చెప్పినాం, గవర్నమెంట్ పరంగా పరిచయం చేస్తా ఉన్నాం, సంస్థల పరంగా కూడా పరిచయం చేసుకొని వాడుకోవాలి. ఇప్పుడు ఇట్లాంటి ఇది ఇంత పెద్ద కథ కదా, 1,04,000 కుటుంబాలు ఎప్పుడో లెక్క, ఇవాళ నాకు తెలిసి ఇంకా ఎక్కువ ఉంటారు, 1,04,000 కుటుంబాలు మళ్ళీ పెరిగి ఉంటాయి, 1,10,000 కుటుంబాలు. ఇప్పుడు దీంట్లో ఒక మనిషి చేస్తే ఒకరు చేస్తారు, ఇద్దరు చేస్తారు, ఎవరి వాళ్ళు చేసుకుంటే ఎవరు అక్కడ ఉండదు. ఇంతవరకు ఇక్కడ ఇవ్వలేదు, అంటే వాస్తవంగా మన ల్యాబ్లకే పూర్తి స్థాయిలో పని లేదు. మేము అడ్వాన్స్గా తెచ్చిపెట్టుకున్నాం, మళ్ళీ దిక్కులు చూడద్దు అనుకోని పరిస్థితి వస్తే మళ్ళా అప్పటికప్పుడు ఎత్తుకద్దు. ఇంకా ఏం చేసామంటే అసలు 100 మంది పేషెంట్లు అయితే ఏం చేయాలి, కరోనా వైరస్ పాజిటివ్, దానికి ఎంత మ్యాన్ పవర్ అవసరం ఉంటుంది, దానికి ఎంత డ్రగ్స్ అవసరం ఉంటుంది, దానికి మాస్కులు అవసరం ఉంటుంది, సబ్ స్టాఫ్ అవసరం ఉంటుంది, స్పేస్ అవసరం ఉంటుంది, ఇవన్నీ లెక్కలేంచిన మేము. అంటే ఆల్మోస్ట్ 1,000 మంది పేషెంట్ ఉన్నా కూడా, కరోనా వైరస్ పేషెంట్ కూడా ఏం చేయాలనే దాని మీద మేము ఒక ప్రణాళిక, ఎట్లయితే ప్లానింగ్ ఉంటుందో, ఒక పంచవర్ష ప్రణాళిక ప్లానింగ్ ఉంటుందో, మాకు కూడా అట్లా ప్లానింగ్ చేసుకున్నాం. అలా ఎట్లాంటి ఒకటి ట్రీట్మెంట్ వైజ్ ప్లాన్ చేసుకున్నాం అప్ టు 1,000 వరకు, 2, ఐసోలేషన్ కోసం 5,000 వరకు ఐసోలేషన్ కోసం ప్లాన్ చేసుకున్నాం, 20,000-25,000 వరకు క్వారంటైన్ కోసం ప్లాన్ చేసుకున్నాం. ఇవన్నిటికీ మా స్టాఫ్ సరిపోకపోతే, ఇప్పుడు ట్రీట్మెంట్కి డాక్టర్లు కావాలి, నర్సులు కావాలి, కిట్లు కావాలి, మందులు కావాలి, కాబట్టి ఇట్లాంటి వాడికి అవసరమైతే రిటైర్డ్ ప్రొఫెసర్లు, రిటైర్డ్ డాక్టర్లు, రిటైర్డ్ నర్సులు కూడా తీసుకోమని మా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే దేనికోసం ఎదురు చూడకండి, ఏది అవసరమో ఆ నిర్ణయం తీసుకోండి. అంతిమంగా తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చేయడమే మన కర్తవ్యం అని స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పిండు, అది సూచన కూడా అమలు చేస్తుంది. రొటీన్ టెస్ట్ నై కర్తే జిస్కు సిమ్టమ్స్ హే ఉస్కు జ్యాదా ధ్యాన్ దేతే. అభీ తక్ డాక్టర్ కు నర్సింగ్ స్టాఫ్ కు అభీ తక్ పాజిటివ్ కేసెస్ నహీ హే, ఐసా సిమ్టమ్స్ భీ నహీ హే. If that situation will arise, we will do it. That situation not occurs. Abhi tak nahi hai na. This is not at all airborne disease. Malli malli cheptunna, galito vyapti chende vyadhi kaadu. Idi manishi nunchi manishiki maatladutunna sandarbhamlo tuppillu kavachu, tummutunna sandarbhamlo, daggutunna sandarbhamlo unde tuppillu vastani cheppi cheppinamu. కాబట్టి ఇంత మ్యాసివ్ ఇట్లా గాలితో టక్కర అదే కాదు, కాబట్టి అయినా కూడా అన్ని రకాల ప్రికాషన్ మేము తీసుకుంటున్నాం. ఎలాంటి బోర్డ్ ఎగ్జామ్స్ బ్యాన్ రద్దు చేయలేదు, 10th క్లాస్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, ఇంకేమైనా రకమైన బోర్డ్ ఎగ్జామ్స్ కావచ్చు, అన్నిటికన్నిటి ఐసీసీ నడుస్తా అని చెప్పినాం. ఇప్పుడు మేము
ఇక్కడ ఉన్నది కూర్చున్నది అన్నింటినీ అసెస్ చేసుకుంటాను. ఎక్కడ ఏముంది, ఏమైనా కొత్త కేసులు వస్తున్నాయా, ఆయన కొత్త మనుషులకైనా స్ప్రెడ్ అవుతుందా, పరిస్థితి అసెస్ చేసుకుంటాం. అవసరాన్ని బట్టి మళ్ళీ నిర్ణయాలు ఉంటాయి. ఎవ్రీడే మీకు చెప్తా ఉన్నాం కదా, మళ్ళీ రేపు ఏమైనా ఉంటే మార్పుంటే మార్పు చెప్తాం. ఇవాళ చెప్పింది రేపు ఉండకపోవచ్చు, రేపు చెప్పింది ఎన్ని ఉండకపోవచ్చు. మనకు 31 దాకా అనుకున్నాం, సపోజ్ మన దగ్గర కేసులు లేవు, మనం ఎందుకు కూడా 30 దాకా తొందరనే ఓపెన్ చేసుకోవచ్చు. అట్లా సపోజ్ గంభీరంగా ఉంది 31 తరగతి మళ్ళీ ఒక 5 రోజులు వచ్చేసుకుంటాం. మీకు ఒక్కటే ఏంటంటే, మాస్కులలో మజీదులలో ఇవాళ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఎట్టయితే ఎవరికి వాళ్ళుగా ఇళ్ళల్లో వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారో మన వాళ్ళని కూడా కోరుతున్నాను. మీరు మన టెంపుల్స్ ఏవైతున్నాయో, యాదగిరి టెంపుల్ కావచ్చు, అది వేములవాడ జాతర కావచ్చు, రేపు శ్రీరాముని కళ్యాణ ఉత్సవాలు కావచ్చు, దయచేసి వేలాది మందికి అక్కడ పోయే ప్రయత్నం చేయొద్దు, అలా చేస్తలేం. ఇక శ్రీరామనామి కంటే పెద్దది ఉండదు. శ్రీరామనామిని బయట టెంట్లు వేసుకొని వేలాది మంది సమస్యలో కాకుండా గుళ్ళనే జరుపుకుంటున్నాం అంటే అర్థం చేసుకోండి. మాకు ప్రజల ప్రాణాలు ముఖ్యం, తెలంగాణ ఆరోగ్యం ముఖ్యం. ఈ పండుగలు మళ్ళీ వస్తాయి, చేసుకోవచ్చు. భక్తి అనేది గుండెల్లో ఉంటుంది, మనసులో ఉంటుంది, వాటికి బయట చేసినంత మాత్రమే కాదు. దయచేసి అర్థం చేసుకోండి. ఇది ఏదో వాళ్ళ కోసం వీళ్ళ కోసం చెప్తుంది కాదు, ఇలా ఆదివారం అనేది చర్చిలలో పోతూ ఉంటారు. దయచేసి పోవద్దని కోరుతున్నాం. ఇళ్ళనే ప్రార్థన చేసుకోండి. గాంధీలో మాకు 120 టెస్టులు చేసే కెపాసిటీ ఉంది, 120 పర్ డే. ఏంటండి, అన్నిట్లా అన్ని డిపార్ట్మెంట్స్కి ఎక్కడెక్కడ ఏమేమి చర్యలు తీసుకోవాలనేది అన్ని మా డిపార్ట్మెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాం, ఆ ప్రోటోకాల్స్ వాళ్ళు పాటిస్తున్నారు. ఇండియన్ ఆల్ ఆర్ ఎక్సెప్ట్ వన్, ఆల్ ఆర్ ఇండియన్, టూ ఆర్ ఫారినర్స్, 4 ఆర్ ఇండియన్ నేషనల్స్, 1 ఈజ్ ఇండోనేషియా. ఓన్లీ 1 ఈజ్ ఫ్రమ్ ఫారిన్ కంట్రీ, 5 అవర్స్. వన్ ఒక ఆయన మన దేశస్తే కానీ ఫారిన్ వాళ్ళకు సిటిజన్షిప్ ఉంది. అంటే మొత్తం ఆరిట్లో ఒకటి ఇండోనేషియా, 5 మనోళ్ళే, కానీ ఆయన ఒక ఆయనకు అక్కడ సిటిజన్షిప్ కూడా ఉంది. యా ఎవరికి ఇంతవరకు లేవు, ఎవరికి సింప్టమ్స్ లేవు. ఇక అయితేనే ఉండదు, ఇవన్నీ లెక్కలు, ఈ లెక్కలేనని పెట్టాం మేము, లెక్కలేని ఉన్నాయి మీకు. ఎందుకంటే మీకు చెప్పగానే వాళ్ళు అక్కడ ధర్నా చేస్తాను. గవర్నమెంట్కు ఇట్లాంటి సందర్భంలో, ఎమర్జెన్సీ సందర్భంలో ఎక్కడంటే అక్కడ ఏదంటే అది క్యాప్చర్ చేసుకొని ప్రజల అవసరాల కోసం వాడుకునేటువంటి హక్కు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 6 ల్యాబ్స్ ఏంటండి, చూస్తాం తప్పకుండా శానిటైజర్ అలౌ చేసేది పెద్ద ఏమిటో చెప్తాం.